వాలంటీర్ వ్యవస్థపైన ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి వాలంటీర్లు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ వాళ్ళ యొక్క ప్రమేయం కానీ ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను జారీ చేసింది. ఎందుకంటే వాలంటీర్లు నేరుగా 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఏం చేశారంటే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. వాలంటీర్ వ్యవస్థ యొక్క కార్యకలాపాలు ఏంటంటే ప్రతి 50 ఏళ్లకి ఒక వాలంటీర్ ఉంటారు. ఆ 50 ఏళ్లలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఎవరు, ప్రభుత్వ పథకాలు ఎవరెవరికి అందుతున్నాయి, అర్హులై ఉండి ప్రభుత్వ పథకాలు అందనటువంటి వ్యక్తులు ఎవరు, మరి వాళ్ళకి ప్రభుత్వ పథకాలు ఏ రకంగా అందించాలి, వాళ్ళకి ఏ పథకాలకి అర్హులు, ఏ పథకాలకి వాళ్ళ లబ్ధిదారులు, వాళ్లతో అనుసంధానం ఏంటి, వాళ్ళు సచివాలయ వ్యవస్థ కూడా ఉంది కాబట్టి సచివాలయానికి ఈ లబ్ధిదారులకి మధ్యలో అనుసంధానం చేస్తూ ఒక వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ వ్యవస్థని చాలా బలంగా రూపొందించారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. వాస్తవంగా చెప్పాలంటే సర్పంచులకు పవర్స్ లేవు, ఎంపీపీలకు పవర్స్ లేవు, ఎంపీటీసీలకు పవర్స్ లేవు, వార్డు కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, కార్పొరేటర్లు వీరెవరికి ఏ రకమైన అధికారాలు లేవు. ఈవెన్ ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళు చేసేటువంటి పనులేం లేవు. నేరుగా వాలంటీర్ వెళ్ళిపోయి లబ్ధిదారులని కలుసుకొని వాళ్ళు ఏ పథకాలకు లబ్ధిదారులు వాళ్ళతో దరఖాస్తులు చేయించి, ఆ దరఖాస్తులు చేయించిన తర్వాత సచివాలయ వ్యవస్థ ద్వారా వాళ్ళకు కావలసినటువంటి లబ్ధిని చేకూర్చేటువంటి కార్యకలాపం. అంటే నేరుగా లబ్ధిదారులు వాలంటీర్లు అనుసంధానమై ఉన్నటువంటి పరిస్థితి. సహజంగానే వీళ్ళు ప్రభావం చేయగలుగుతారు కాబట్టి మరి ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ ఎలక్షన్ కమిషన్ ఒక ఆదేశాలను అయితే జారీ చేసింది. గతంలో కూడా ఇందిరమ్మ కమిటీ అని రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండేవి, మరి జన్మభూమి కమిటీల యొక్క ప్రభావం కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండేవి. అయితే ప్రభుత్వంతో నేరుగా అనుసంధానం చేస్తూ వాలంటీర్ వ్యవస్థ నిర్మించింది మాత్రం ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలోనే. వీళ్ళు నేరుగా ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటారు 5,000 చొప్పున. వాలంటీర్లు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని అర్థం. అంటే అది ప్రత్యక్షంగా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక పక్కన ఉపాధి కల్పించడం, ప్లస్ వాళ్లతో ఈ పనులు చేయించుకోవడం ద్వారా ప్రజలతో ప్రభుత్వాన్ని అనుసంధానం చేయటం, పార్టీకి కూడా ప్రయోజనాన్ని కలిగించడమే దాని యొక్క ఉద్దేశం. కాకపోతే ఏంటంటే ఎన్నికల ప్రక్రియ అంటే ఇప్పుడు ఓటర్ల నమోదుకు సంబంధించినటువంటి కార్యకలాపాలు, కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ఒక నిర్ణయం తీసుకుంది ఆధార్ కార్డుని ఓటర్తో అనుసంధానం చేయటం, ఓటర్ గుర్తింపు కార్డుతో అనుసంధానం చేయటం. దీనివల్ల ఏంటంటే దొంగ ఓట్లు కానీ లేకపోతే డబుల్ ఎంట్రీస్ కానీ ఏమైనా ఉంటే, లేకపోతే ఒక చోట నమోదయ్యి మరొక చోట నమోదయ్యి రెండు చోట్ల నమోదయ్యి ఉంటే రెండు వేరువేరు రాష్ట్రాల్లో నమోదయ్యున్నా కూడా ఆధార్తో అనుసంధానం చేయటం వల్ల ఈ చాలా ఓట్లు పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ ప్రక్రియ జరుగుతుంది. ఆ ప్రక్రియలో వాలంటీర్లను భాగస్వామ్యం చేయొద్దు అని చెప్పి మరి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇది ఒక రకంగా మంచిది. ఎందుకంటే ఓటర్లను ప్రభావితం చేసేటువంటి కార్యకలాపాలని అడ్డుకోవటం అనేది మంచి పరిణామంగానే భావించాల్సి ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది.